నమస్కారం. భారత్ టుడే సమర్పిస్తోన్న చక్రకేళి కార్యక్రమానికి స్వాగతం. మరినటి మన చక్రకేళి కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కవి, రచయిత అయినటువంటి డాక్టర్ ఆకళ్ళ విభీషణ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి మన సందేహాల ఆకలిని నివృత్తి చేసుకుందానండి. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం. చక్రకేళి కార్యక్రమానికి మీకు మా స్వాగతం. మరి ఈరోజు ఏ పద్యంతో మొదలు పెట్టబోతున్నారు? దుర్జట్ మహాకవి, మానవుడికి ఉండేటువంటి ఈ కామక్రోధాది శాశ్వత సమస్యలు తొలగాలి అని చెప్పి అనేకమైనటువంటి పద్యాల్లో, అనేకమైనటువంటి మార్గాల్లో భగవత్ ప్రార్థన చేశాడు. దాంట్లోంచి ఓ పద్యాన్ని చెప్పుకుందాం. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసీపాయదు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నా మనం బకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర. ఈ స్త్రీల పట్ల వ్యామోహం తీరదు. అలాగే పుత్ర మిత్ర కళత్రాదుల బంధువుల పట్ల మమకారాలు ఇవి ఎప్పటికీ పోవు. అసలు ఎన్ని కోరికలు తీర్చుకున్నా ఇంకా ఇక్కడి నుంచి ఏదో ఓ విమానంలో ఎక్కి ఆ ఏ కోయంబత్తూరులో వెళ్ళాలనుకున్నాను అనుకోండి, తర్వాత ఇక్కడికి కాదు ఇంకో ఏదైనా ఓ గల్ఫ్ దేశానికి వెళ్ళాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళారనుకోండి, ఆహా ఇలాంటిది కాదు, కాస్త లుఫ్తాన్సా లాంటి ఫ్లైట్లకి అమెరికాకు యూరోప్ వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. లేదు వీటికి ఈ మనస్సుని అంటుకున్నటువంటి ఈ యొక్క పాశాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆశాలతలు అనేటువంటి పాశాలు ఎప్పటికీ కూడా అవి దూరం కావు. కనుక నీకు ప్రీతిగా ఈ మనస్సును రంజింపజేసి నీవే నీ పదభక్తి ఉదయించేట్లుగా చేసుకో స్వామి, నీ యొక్క మనస్సుకు ఉండేటువంటి ఆ త్రుళ్ళిపాటును నువ్వే అణుచు అని కాళహస్తీశ్వర స్వామికి శరణాగతి చేస్తున్నాడు. అంటే చిత్తము యొక్క పరిభ్రమణాన్ని అణుచుకోవటం అనేటువంటిది మానవుడికి సాధ్యం కాదు. ఈ కళ్ళు మూసేస్తాం, ఈ చెవుల్లో వినకుండా పత్తి పెట్టేద్దాం, ఊపిరి పీల్చకుండా బంధనం చేసేద్దాం, ఈ కోరిక ఎక్కడుంటుంది? వచ్చి మనసులో కూర్చుంటుంది. కాబట్టి ఈ మనసును మనం ఇంక నియంత్రించుకోలేకపోతున్నాం. మన ఏవో మనుష్యాణం సర్వకార్య నియామకం. కానీ కాసేపు ప్రాణాయామం చేసి మనస్సుకు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా చేసామనుకోండి, అంతసేపు అది అవుతుంది, తర్వాత మళ్ళా వచ్చి కూర్చుంటుంది మనసులో ఆ కోరిక. కాబట్టి ఈ త్రుళ్ళిపాటు ఉందే, దీన్ని నువ్వే అణచగలవు, నా వల్ల కాదు, కాబట్టి నన్ను రక్షించు అని చెప్పి ఒక శరణాగతి మాధ్యమంగా భక్తితో ప్రార్థన చేశాడు కాళహస్తీశ్వర స్వామిని దుర్జటి. అటువంటి ప్రార్థన చేసుకుని చక్రకేళి కార్యక్రమంలో ముందుకు సాగు. తప్పకుండా గురుగారు. గురుగారు, మరి నా మొదటి సందేహం ఏంటి అంటే చక్కనమ్మ చిక్కిన అందం అంటూ ఉంటారు, అదొకసారి వివరిస్తారా? చక్కనమ్మ చిక్కిన అందం అనేటువంటిది మనం అంత వ్యాఖ్యానించుకునే అంత లోతైనటువంటిది ఏం కాదు. అంటే కొంచెం మనిషి బాగున్నారనుకోండి, వాళ్ళు కాస్త లావుగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు, కాస్త ఇప్పుడు ఏదో డైటింగ్ అంటున్నారే అలాంటివి చేసి సన్నబడినా అందంగానే ఉంటారు, ఏదో కొంచెం అనారోగ్యం వచ్చినా ఏదో ఇప్పుడు కొంచెం అలా ఉంది కానీ చక్కగా ఉంటుందమ్మా అమ్మాయి అని అంటూ ఉంటారు కదా. ఇంతే దానికి అర్థం, అంతకన్నా పెద్ద లోతైంది ఏమీ లేదు. అయితే ఈ చక్కదనం అనేటువంటిది మనం బాహిరంగా కాకుండా ఆత్మగతంగా చూడాలి. ఇప్పుడు ఒక కష్టం వచ్చిందనుకోండి, మహాపురుషుడు ఆ రోజు ఎలా ఉంటాడో, తనకి అంతటి ధైర్యము చిత్తవృత్తి అలాగే పరినిష్ఠితంగా మనసులో ఉంచుకుని ఆ ఔన్నత్యం సింహాసనంపై లేకపోయినా కూడా అతను సాధారణ స్థితిలో ఉన్నా కూడా అలాగే ఉంటాడు. అది ఈ దేశంలో ఉండేటువంటి గొప్పతనం. ఇప్పుడు హరిశ్చంద్ర మహారాజు ఉన్నాడు. హరిశ్చంద్ర మహారాజు మరి ఆయన సింహాసనాధిష్ఠితుడిగా ఉండేప్పుడు ఎంతటి దానం చేసేవాడో, ఎంత సత్యనిష్ఠగా ఉన్నాడో, అతను దుర్దైవశాత్తు తర్వాత కాలంలో పరీక్షింపబడుతూ ఆయన వెనకాల నక్షత్రకుడు వేధిస్తూ ఉంటే కూడా అలాగే ఉన్నాడు. ఆ రోజు అతని యొక్క మార్గం ఎంత ఉన్నతంగా, సత్యనిష్ట అనేటువంటిది ఎంత ఉన్నతంగా లోకానికి కనిపించిందో, తర్వాత కూడా అతని సత్యనిష్ట అంతే ఉన్నతంగా కనిపించింది. అవునా కదా చెప్పండి. రాముడు సింహాసనంలో ఉన్నాడు,
సింహాసనంలో ఉండేప్పుడు ఆ రోజు ఏనుగుల మీద వెళ్తూ ఉంటే రామచంద్ర ప్రభువుని చూసి ఎంతో ఏనుగు మీద రాముడు ఎంతో చక్కటి దేవుడు అని చెప్పి అనుకుని ఉన్నారు. అక్కడ అలాగే గొప్పగా అనుకున్నారు. అదే రామచంద్ర ప్రభువు రాజోచితమైనటువంటి అన్ని ఆభరణాలు తీసేసాడు, నారచీరలు కట్టుకున్నాడు, జుట్టు రోజు మరి అప్పుడేమో బాగా ఆయన ఉంగరాల జుట్టు అనమాట, చక్కటి రాముడి యొక్క కాకపక్షధరం అని చెప్పి వాల్మీకి మహర్షి అభివర్ణిస్తాడు. కాకపక్షధరం శూరం రామం అని చెప్పి తండ్రి గారి నోట బలికిస్తాడు వాల్మీకి మహర్షి విశ్వామిత్రుల వారు వచ్చినప్పుడు. అటువంటి రామచంద్ర ప్రభు ఆ జుట్టంతా కూడా అలా ఉంటే అది ఇబ్బంది అవుతుందని చెప్పి మర్రిపాలు తెప్పించుకుని ఆ మర్రిపాలంతా రాసి అరణ్యంలో ఋషులు ఎలా అయితే ఆ యొక్క ముడి పెట్టేస్తారో అలా పెట్టేసుకుని ఆయన అరణ్యంలో ఉన్నాడు. మళ్ళా ఎప్పుడు అరణ్యాల నుంచి వచ్చిన తర్వాత బాగా చక్కగా అదంతా కూడా ఆయన క్షవరం చేయించుకుని రాజోచితమైనటువంటి మళ్ళీ కిరీట ధారణం చేసుకునే ముందు అది బాగా పెట్టించుకున్నాడు అని చెప్పి తెలుగు కవులు చక్కగా అభివర్ణించాడు. మరి ఆయన అలాగే మర్రిపాలతో జుట్టును ఏర్పాటు చేసుకుని నారబట్టలు కట్టుకుని అరణ్యాల్లో వెడుతూ ఉంటే ఆయన క్షాత్ర తేజస్సుకి ఏమన్నా తక్కువ అనిపించిందా? ఏమీ లేదు కదా. ఆయన చూసి తదృశు విస్మితాకారాహ రామస్య వనవాసిన రూపసంహననం లక్ష్మ్యా. ఆ రోజు అయోధ్యలో ఆయన ఆ ఏనుగు మీద పెడుతూ ఉంటే ఆ రాముణ్ణి చూసి ఎలా అయితే అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆనందించారో, రామచంద్ర ప్రభువు యొక్క గుణగణాలు చెప్పుకున్నారో, మహర్షులు కూడా తేతం సోమ వివోద్యంతం మహర్షీణాం సుఖావహ. లోకంలోకి చంద్రోదయం అయితే ప్రకృతి అంతా కూడా ఎలా పులకించిపోతుందో, అరణ్యాల్లో నారచీరలు కట్టుకుని అటు ఇటు సంచరిస్తూ ఉంటే రామలక్ష్మణ సీత దేవేరులను చూసి కూడా అలాగే ఋషిలోకం అక్కడ ఉండేటువంటి సభ్యత కలిగినటువంటి ఆటవికి జాతి అందరూ కూడా పులకించిపోయారు. కాబట్టి చక్కనమ్మ చిక్కిన అన్నం అని అంటే చక్కదనం అంటే ఓ సంపద, అది చిక్కినా కూడా గొప్పవాళ్ళకి ఎటువంటి హాని రానివ్వదు. అది దైహికంగా కావచ్చు లేదా ఆత్మగుణాలు ఉన్నప్పుడు ఆ సంపదలు దూరమైనా కూడా ఈ ఆత్మగుణాల చేత గొప్పవాళ్ళు ఎప్పుడు శోభిస్తూనే ఉంటారు అని చెప్పి గ్రహించాలి మనం. అంటే ఎప్పుడు వాడుతూ ఉంటారు, మామూలుగా ఏదో చక్కనమ్మ చిక్కిన అన్నమే అండి అంటారు, ఎలాంటప్పుడు వాడతారో తెలుసా అండి? అతను ఒకప్పుడు బాగా డబ్బులు ఉండేటప్పుడు 100,000 రూపాయలు అలా పడేసేవాడు, వ్యాపారంలో దెబ్బతిన్నాడు, దెబ్బతిని ఏదో వినాయక చవితి చందాకు వచ్చారనుకోండి ఆ యొక్క గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు, అప్పుడు ఆయన 500 రూపాయలు ఇస్తాడు. అప్పుడు ఆయన ఆదాయం తగ్గిపోయింది, అయినా కూడా 500 ఇచ్చాడు. చక్కనమ్మ చిక్కిన అన్నమే, ఇప్పుడు 500 ఇచ్చినా తక్కువేం కాదు కదా. అది అతను రోజు 50 రూపాయలు సంపాదించుకుంటున్నాడు పాప, ఇప్పుడు అయినా కూడా 500 ఇచ్చాడు అంటే అతను చిక్కినా కూడా అతనిలో ఉండేటువంటి ఆత్మ సౌందర్యం దెబ్బతుంది. కాబట్టి తెలుగు సామెతలు కేవలం భౌతికంగా కానీ కాకుండా మనం ఆది భౌతికంగా కూడా వాటి సౌందర్యాన్ని వీక్షించాలి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గురుగారు, నా మరో సందేహం ఏంటంటే, అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అంటూ ఉంటారు, అంటే ఏంటండి ఒకసారి వివరించండి. వ్యాపారాలకు బాగా అనుభవంలోకి వచ్చేటువంటిది. ఇప్పుడు మన దగ్గర భూమి ఉంటుంది, మనం బాగా పండిస్తాం, పండించిన తర్వాత మనం ఆ పంటను కనుక అమ్మాలనుకుని మనం వెళ్ళామనుకోండి, తక్కువ అడుగుతూ ఉంటారు. అదే మన దగ్గర లేదనుకోండి, మనం వెళ్ళి కొనాలనుకోండి, అప్పుడు మాత్రం అది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది, కురివి దయ్యంలాగా ఉంటుంది అన్నమాట. మనం అమ్మబోతే మాత్రం ఎవడు అడవిలో అరణ్య రోదన, కొనేవాడే ఉండడు. 100 రూపాయలు చెప్తే కొనేవాడు ఉండి, 50 రూపాయలు చెప్తే 10 రూపాయలు అంటే అప్పుడు కూడా ముక్కి ములికి కొంటారు వాళ్ళు. ఇలాగా పడేటువంటి కష్టాన్ని చెప్పుకునేటువంటి సందర్భాల్లో అంటే మనం పండించినవేమో ఎదుటి వాళ్ళు తక్కువ కొంటున్నారు, ఎదుటి వాళ్ళు పండించినవేమో మనకి ఎక్కువగా అమ్ముతున్నారు, ఇలాంటి సమయంలో చెప్పుకునేటువంటివి అన్నమాట. అంటే మానవుడికి అనేక అవస్థలు వస్తూ ఉంటాయి. ఆ అవస్థల్లో ప్రధానమైనటువంటి అవస్థ ఏంటి, మన వస్తువు అమ్ముకుంటేమో తక్కువ వేలకు అమ్మాల్సి వస్తుంది,
వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తువు మనం కావాల్సింది పొందాలనుకుంటేమో మనకి ఎక్కువ అవుతుంది. దీన్ని అనుభవించారండి ఈ దేశంలో. మన దగ్గర ఉండేటువంటి మణులు మాణిక్యాలు అన్నీ పట్టుకుపోయారు. పట్టుకుపోయి దిక్కుమాలినటువంటి భోగ వస్తువులు మనకి అంటగట్టేసి మన దేశంలో వాళ్ళని పూర్వం విదేశీ వర్తకులు చాలా నాశనం చేశారు. కాబట్టి ఇలాంటివన్నీ మనకి తెలియటం కోసం ఇలాంటి సామెతలన్నీ సృజించి జనాలకి బాగా జాగృతం చేశారు అప్పట్లో ఉండేటువంటి తెలుగు భాషా పండితులు. చాలా బాగుంది గురుగారు. గురువుగారు, నా మరో సందేహం ఏంటి అంటే భక్తి లేని పూజ పత్రిచేటు అంటూ ఉంటారు, అదొక్కసారి వివరించండి. చాలా సులభమైనటువంటి సుబోధకమైనటువంటి సామెత, బాగా ప్రసిద్ధిలో ఉండేటువంటిది. వేమన మహాకవి ఇత్యాదులు బాగా లోకంలో చాటి చెప్పినటువంటిది. మామూలుగా భగవంతుణ్ణి ఆరాధించాలి అని అంటే ఉపచారాలు చేయాలి అని చెప్పి చెప్పారు. కొన్ని పంచోపచారాలు ఉన్నాయి, లఘు పూజ చేయాలంటే షోడశోపచారాలు ఉన్నాయి, చతుషష్ఠి ఉపచారాలు ఉన్నాయి. ఇలాగా అనేక ఉపచారాలు, అనేక ఆగమ రీతులు ఇవన్నీ ఉన్నాయి. మనం సమర్పించేటువంటివి కూడా ఉన్నాయి. ఓ వినాయక చవితి చేస్తున్నాం అనుకోండి, మనం దాడిమి పత్రం, మాచి పత్రం ఇవన్నీ వెళ్ళి తెచ్చేప్పుడేమో బాగా శ్రద్ధగా పతి తెస్తాం. తెచ్చిన తర్వాత మరి ఏమిటో తెలియదు, హడావిడిగా గబూహ పూజ అయిపోవాలి. మా ఇంట్లో పూజ 10:00 అయిపోయిందండి, 9:30 అయిపోయిందండి అని అవగొట్టేసేయటం. ఏమిటి దీనివల్ల ప్రయోజనం లేదు కదా. మనం చేసేటువంటి పూజ వల్ల మనకి ఆత్మగుణాలన్నీ కూడా మనకి అవి అనుభవంలోకి రావాలి. భగవంతుడు ఈ సమస్తము తనదై ఉండేటువంటి వాడు. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించి జగత్యాన్ జగత్తేన త్యక్తేన భుంజీతాహ మా గురుధ కశ్య సిద్ధను. సమస్తం కూడా ఈశ్వరుడిది కాబట్టి ఐశ్వర్యము అనేటువంటి పదం వచ్చింది. ఉపనిషత్తు కూడా అదే చెప్తోంది, ఈశావాస్యం ఇదగం సర్వం. ఆయన నుంచి మనకై విడిపడితే ఆయన నుంచి అది మనది అనే మనం భావన చేస్తున్నాం. కాబట్టి ఇది ఆయనదిగా తెలుసుకుని మనం అనుభవిస్తే ఇది మనకి హితం, ఇది మనది అని మనం అనుభవిస్తే అది మనకు అనర్థం. అందుకే పెద్దలు చెప్పారు, తనది అనునది లేదని తెలియు నరునకు కలుగునవి అన్నీ సుఖము చేకూర్చు. తనది ఏదీ లేదు, అన్నీ ఈశ్వరునివే అని చెప్పి తెలుసుకుని ఎవరైతే వాటిని పొందుతూ ఉంటారో ఆ పొందినటువంటి వాటి వల్ల ఆ యొక్క నరుడికి హితం చేకూర్చబడుతూ ఉంటుంది. అలా కాకుండా అనవరతముగా భూలో తనదని తలుచుటయే విరుద్ధత వసగునమ్మ. ఏదైనా కూడా తనది కాదు అని అనుకున్నంత వరకు, తనదిగా ఉండేట్లుగా ఈశ్వరుడి చేత అనుగ్రహింపబడింది అన్నంత వరకు ఆ యొక్క వస్తువు వల్ల హితం చేకూరుతుంది. ఇది నాదే అని నేను ఎప్పుడైతే నేను ఆ వస్తువును అనుభవించానో అప్పుడు దానివల్ల నాకు అనర్థత సిద్ధిస్తుంది అని చెప్పి చాలా లోతైనటువంటి ఉపనిషద్ రహస్యాన్ని ఈ సామెత మనకి చెప్తోందనమాట. మనం బాగా తరిచి చూడాలి ఒక సామెత, చూసినప్పుడు ఆ లోతులకు వెళ్ళిన కొద్దీ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మనం ఈ పత్రి అంతా ఏమైనా భగవంతుడు కోరాడా, మనం ఇస్తున్నావా? మనం ఇస్తున్నాం. పెద్దలు మార్గం చెప్పారు, పుష్పం పత్రం ఫలంతోయం యోమే భక్తియా ప్రయచ్చతి. భక్తితో నువ్వు ఇవ్వాలి. ఆ భక్తి లేకుండా ఊరికే ఈ పూజ చేయటం వల్ల ఏమీ ఫలితం ఉండదు. తిరియక్కులు జ్ఞానహీనమైనటువంటివి పూజ చేసినా కూడా వాటి చేత చాలా ఆనందాన్ని పొందినటువంటి వాడు భగవంతుడు. ఒక సాలెపురుగు గూళ్ళు కడితే సంతోషించినటువంటి వాడు శ్రీకాళహస్తీశ్వర స్వామి. ఒక కాళము అంటే పాము ఏమాత్రం గంధం లేనటువంటివి తన శిరస్సు నుండేటువంటి ఆ మణులను తెచ్చి పెడితే ఆనందించినటువంటి వాడు ఆ శాశ్వత ఆనంద నిలయుడైనటువంటి కైలాస విభుడు. అటువంటి దక్షిణ కైలాస విభుడే అరణ్యాల్లో అవి ఇవి ఆకులు అలములు పీక్కొచ్చి పెడితే కూడా ఆ ఏనుగు యొక్క పూజను ఆదరించినటువంటి వాడు. అయితే వాటి మధ్య మళ్ళా కలహం వస్తుంది. నిర్గంధపు ఇష్టమైనటువంటి ఈ రంగురాళ్ళు పెడుతున్నాడు వీడు ఎవడో అని చెప్పి కోపం వచ్చింది ఏనుక్కి. నేనేమో చక్కగా వెలుగులు ఉండేటువంటి మణులతో పూజిస్తూ ఉంటే వాడెవడో మూర్ఖుడు ఈ గడ్డి అంతా పట్టుకొచ్చి వేసేస్తున్నాడు,
ఈ మొగలి రేకులు ఇవి వీటి వల్ల భగవంతుడికి ఆనందం కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క పత్రాదులన్నీ విసిరి అవతలు కొట్టేస్తుంది ఈ సర్పం. తర్వాత అవి కలహించుకోవటం అవన్నీ కూడా ఈశ్వర సాయుధ్యాన్ని పొందటం మనకు తెలుసు. అంటే ఏమిటి, వాళ్ళు పూజించినటువంటి ద్రవ్యముల వల్ల వాళ్ళకి ఆ యొక్క ఔన్నత్యం రాలేదు, శాశ్వత కైలాస ప్రాప్తి వాటి ఆ జీవకోటి ఎందు ఉండేటువంటి భక్తి వల్ల వచ్చింది. కాబట్టి ఉత్తమమైనటువంటి మానవ జన్మ పొందినటువంటి వాడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇవన్నీ కూడా భగవంతుడివి. ఈ భగవంతుడు అయినటువంటి ఆ జలాలు ఆ పరమాత్మకి నేను ఇస్తున్నాను, ఆ యొక్క గంధం ఆ పరమాత్మకి నేను ఇస్తున్నాను, ఆ యొక్క ధూపం ఆ పరమాత్మకి నేను ఇస్తున్నాను, అష్టమూర్తిగా ఉండేటువంటి యజమానుడైనటువంటి ఆ పరమాత్మను ఆరాధించడం కన్నా ఈ సృష్టిలో మహోన్నతమైనటువంటిది మరొకటి అంటూ ఏమీ లేదు అని తెలుసుకుని ఈశ్వరారాధన చెయ్యాలి అనేటువంటిది మనకి బోధ చేసేటువంటి గొప్ప సామెత ఇది. భక్తి లేని పూజ పత్రి చేటు, భక్తితో పూజ చేయాలి. భక్తి లేకుండా ఇప్పుడు శవానికి అలంకారం చేయటం వల్ల ఏం ప్రయోజనం? లోపల ఆ ప్రాణం ఉంటే అది శివం, లేకపోతే శవం. ఊపిరి లేనటువంటి దేహానికి ఎంత అలంకారం చేసి ఏం ప్రయోజనం? ఊపిరి ఉన్నప్పుడు చేయాలి ఆ అలంకారం అంతా. కాబట్టి మనం భక్తితో ఆ పూజ చేస్తే ఆ పూజకి ఏదైనా ఫలం, లేకపోతే ఓ నమః నమః అని చెప్పి చెప్తూ ఉంటే లేదా విసురుతూ ఉంటే అది దేవుడి విగ్రహం మీద విసిరిన ఒకటి, గోతిలో పడేసిన ఒకటి, ఏమి ప్రయోజనం లేదు. కాబట్టి భక్తి లేని పూజ పత్రి చేయటం. భగవంతుడు భక్తిని వీక్షిస్తాడు తప్పించి అందులో ఉండేటువంటి దాన్ని వీక్షించడు. అందుకే ఎప్పుడెప్పుడు నిజమైనటువంటి భక్తితో ఎవరెవరైతే ఆరాధించారో వాళ్ళందరి యొక్క పూజల్ని కూడా ఆయన స్వీకరించాడు. భక్తి లేకుండా ఎవరు చేసినా దాన్ని భగవంతుడు ఎప్పుడూ స్వీకరించలేదు. ఇది విష్ణు చరిత్రలను మనం చూసినా మనకి తెలుస్తుంది, శివగాధలహరిని మనం దర్శించినా ఇది మనకి తెలుస్తుంది. కాబట్టి భక్తితో పూజ చేయాలి. భక్తి భిన్నమైనటువంటి పూజ భగవంతుడికి ఉపాధేయం కాదు. కాబట్టి భక్తి లేని పూజ పత్రి చేయటం అనేటువంటి సామెత మానవుడు భగవంతుడిని పూజ చేసేటువంటి సమయంలో తప్పకుండా స్మరించుకోవాల్సినటువంటి ఒక మహావాక్యంగా దీన్ని తెలుసుకోవాలి. గురుగారు, నా మరో సందేహం ఏంటి అంటే అయితే ఆదివారం లేకపోతే సోమవారం అంటూ ఉంటారు, అంటే ఏమిటో ఒకసారి చెప్తండి. మామూలుగా లోకంలో వాయిదా వేసేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కొంతమంది, ఈరోజు ఈ పని చేయి అంటే ఈరోజు ఆదివారం అండి అంటాడు, కాదండి ఈరోజు సోమవారం. అయితే ఆదివారం కాకపోతే సోమవారం ఏమిటి దానికి, ఈరోజు కాదు రేపు అని వాయిదా వేస్తూ ఉంటారు. పూర్వం ఒక ఆయన ఉండేవారట, ఆయన ఏదన్నా చెప్తే వెంటనే దాన్ని ఈరోజు కాదండి రేపు అని అంటూ ఉంటాడ. అందుకని చెప్పి వాళ్ళు బాగా ఆలోచించారట, బాగా ఆలోచించి గ్రామస్తులంతా అయ్యా మీరు ఈరోజు చేస్తారా రేపు చేస్తారా చెప్పండి, మీరు ఈరోజు ఆదివారం అంటే ఆదివారం అంటారు, సోమవారం అంటే సోమవారం ఈరోజు ఆదివారం రావాలంటారు. ఈ ఆది సోమవారం రెండు పక్క పక్కనే ఉన్నాయి, కానీ మీ మాటలు మాత్రం పక్క పక్కన ఉండట్లేదు, దీనికి ఏమిటి పరిష్కారం అన్నట్ట అనేప్పటికీ ఆయన రేపు పొద్దున్న రండి నేను చెప్పేస్తాను అన్నట్ట. సరే అన్నట్ట. సరే పక్క రోజు వచ్చేట, ఏమీ లేదండి నేను ఒకటే నిర్ణయం చేసుకున్నాను మీ పని నేను చేసేస్తాను. ఆదివారం వచ్చింది అని అంటే కారణం ఏమిటి, సూర్యుడు వల్ల కదా, అది ఆది స్వరూపుడు సూర్యుడు కాబట్టి ఆదివారం అనగానే సూర్యోపాసన, సోమవారం అనగానే చంద్రారాధన లేకపోతే చంద్రశేఖర ఆరాధన మనం చేస్తున్నాం, చంద్రుడు ప్రధానం కాబట్టి సూర్య చంద్రుడు ఇద్దరు ఎప్పుడు ఒకేసారి ఉదయిస్తారో అప్పుడు మాత్రం నేను ఈ పని చేసేస్తానండి అన్నట్టు. అయ్యో ఆ రెండు ఎప్పుడవుతుంది అసలు? సూర్యచంద్రులు ఇద్దరు ఒకే కాలంలో ఎప్పుడు ఉదయిస్తారో ఆ రోజు వచ్చేయండి నేను చేసేస్తాను. ఇంతకుముందేమో ఆదివారం కానీ సోమవారం కానీ, ఆదివారం వస్తే రేపు సోమవారం నేను అంటాడు, సోమవారం వస్తే ఆదివారం కదా నేను మిమ్మల్ని రమ్మనాలని మోసం చేస్తాడు. ఇప్పుడు రెండు కాకుండా ఏమన్నాడు, ఈ ఆదిత్యుడు సోముడు ఇద్దరు ఒకేసారి ఎప్పుడు ఉదయిస్తారో అప్పుడు నేను చేసేస్తానండి ఈ పని అని అన్నట్టు. ఇక పని కాదనమాట ఎప్పటికీ, అంటే ఈయన ఈ పని చేయడు అని చెప్పి చెప్పడానికి చమత్కారంగా ఏమయ్యా ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతామంటే అయితే ఆదివారం కాకపోతే సోమవారం ఆయన దగ్గరికి వెళ్తే మన పని అవుతుందా
అని చెప్పి చెప్పడానికి అధిక్షేపణగా అన్నమాట. కొంతమంది తెలివిగా అలా ఉంటారు, ఏదన్నా అంటే ఏదో కారణం చెప్పి వాళ్ళు దాన్ని అక్కడ దాటేసేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళకి చెప్పేటప్పుడు వాడేటువంటి సామెత అన్నమాట. గురువు గారు, మరి నా మరో సందేహం ఏంటి అంటే, చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లు అని ఉంటుంటారు. చెవిటి వాడి ముందు అసలు మాట్లాడితేనే వినిపించదు, అలాంటిది శంఖం ఊదడం అనేది ఇది ఏ విషయంలో చెప్తూ ఉంటారండి? అంటే మారనటువంటి వాడికి మారమని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు, చెప్పినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎవరైనా మారినటువంటి వాడిని మార్చటానికి ప్రయత్నించారనుకోండి, అప్పుడు ఎందుకురా చెవిటి వాడి ముందు శంఖం ఊపుతావు, దానివల్ల ఏం ప్రయోజనం అని చెప్పి చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు సీతాదేవిని రావణుడు అపహరించాడు అనుకోండి, అపహరించే ముందే చెప్పారు, అపహరించిన తర్వాత కదా ఆయనకి నీతులు చెప్పడం అనేటువంటిది. మారీచుడే చెప్పాడు, అయ్యా ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆయన సాక్షాత్తు నారాయణుడు, మృత్యువుని కొని తెచ్చుకోవటమే సీతాదేవిని నువ్వు అపహరించడం అంటే, అంటే కాదు కాదు నువ్వు మాయామృగంగా వెళ్ళాల్సిందే అన్నాడు. వాడు ఇంతకుముందు ఆ రామచంద్ర ప్రభువు బాణంతో నన్ను కొట్టాడయ్యా, ఆ బాణపు దెబ్బ తగిలిన తర్వాత రకారాధీని నామ అని రా అనేటువంటి అక్షరం ఉండేటువంటి ఏ పేరు విన్నా కూడా నేను హడిలిపోతున్నాను. ఆయన రత్నం అన్నా రథం అన్నా రా అనగానే రాముడు గుర్తొచ్చేస్తాడట. అంత భయపడిపోయాడు, అంత భయపడేట్టుగా రామబాణం కొట్టి, అలాంటి బాణం ఉండేవాడయ్యా ఆయన జోలికి నన్ను వెళ్ళమంటావే అంటే నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి చెప్పాడు. మాయామృగంగా పంపించాడు, సీతమ్మ వారు భ్రాంతి పడింది, ఆవిడని అపహరించి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత తప్పు చేస్తున్నావు, ఇలాగా అశోకవనంలో పెట్టి ఓ పతివ్రత స్త్రీని నువ్వు బాధ పెట్టకూడదు అని చెప్పి పాప మండోదరి చెప్పింది. అలాగే ఇంకా అక్కడ ఉండేటువంటి విభీషణాదులు చెప్పారు, ఎవరి మాట ఆయన వెళ్ళలేదు. ఆంజనేయ స్వామి వారు వచ్చారు, తన బలపరాక్రమాలు చూపించారు. ఎందుకంటే మనకి కొన్ని ఉన్నాయి పద్ధతులు, సామము దానము భేదము దండము అని. ఈయన తన బలపరాక్రమాన్ని కూడా చూపించారు. ఆయన యశోకవన్హిం జనకాత్మజాయ ఆదాయ తేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం అంటారు. కొత్తగా అగ్నిని ఏమన్నా ఆంజనేయ స్వామి అంటిద్దామని తీసుకెళ్ళలేదట లంకకి. ఆ సీతమ్మవారి శోకం అనేటువంటి అగ్ని చేతనే లంకా నగరాన్ని ఆయన అంటించేశట. కాబట్టి అక్కడ అలా లంకా దహనం చేసి కొంత నీతి చెప్పాడు. కుంభకర్ణుడు మధ్యలో లేచి ఆయన నీతి చెప్పాడు, వినలేదు. చివరికి మళ్ళీ ఇంకా ఎవడో వెళ్ళి మళ్ళీ నీతి చెప్దామని చూసేట, ఓ చిన్న రాక్షసుడు ఎవడో శంఖణుడు అని చెప్పి. అప్పుడు అన్నట ఒరే చెవిటివాడు ముందు శంఖణ ఊదటం ఎందుకురా అని. అంటే అక్కడ శంఖణుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడో లేదో, వాడు నీతి చెప్పాడో లేదో, కానీ జానపద కథల్లో హరిదాసులు చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారు సరదాగా. చెవిటివాడి ముందు శంఖం ఊదటం అని అంటే విననటువంటి వాడి ముందు ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రయోజనం లేదు అని చెప్పి చెప్పడమే దాంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే రావణుడు అనేటువంటి వాడు, వాడు మృత్యు యొక్క కౌగుటిలో ఉన్నాడు వాడు, వాడు ఇంకా వాడికి ఏ మాటలు వినపడవు ఇంకా. కాబట్టి కామం అనేటువంటి మృత్యు వాడిని వెన్నాడుతోంది. కాబట్టి ఇంక వాడి ముందు ఎన్ని మంచి మాటలు చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే. చెవిటివాడి ముందు శంఖం ఊదితే మాత్రం వినిపిస్తుందా, వేణు ఊదితే వినిపిస్తుంది, ఏది ఊదినా వినిపించదు మధురమైనటువంటిది, ఏ శబ్దము విని వినడు రావణాసురుడు. కాబట్టి వాడికి ఏం చెప్పినా ఒకటే అని చెప్పి చెప్పటం. చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు. నిజంగాను మా ఎన్నో రకాలైన అనుమానాల్ని చాలా చక్కగా నివృత్తి చేశారండి. నిజంగా మీకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాళ చక్రకేళి కార్యక్రమం. రేపటి చక్రకేళిలో మరిన్ని చక్రకేళిలు అందుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. Thank you.